అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న అన్న అజాస్ సింగ్ అజాస్ సింగ్ ఎక్కడ ఉంటారు అన్న మీరు అన్న నాది అయితే ప్రాపర్ అంటే మన ఉనపర్తే పుట్టింది పెరిగింది అక్కడనే మొత్తం ఇప్పుడు మనకి దాదాపు 60 70 ఏళ్ళు అవుతుంది అక్కడ వచ్చి ఇప్పుడు మనకి సార్ ఉన్నారు కదా మన నిరంజన్ రెడ్డి సార్ ఆ నిరంజన్ రెడ్డి సార్ మనకి వెళ్ళి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు ఇంకా ఈయన్నే ఉంటున్నాం దాదాపు ఒక 6-7 ఏళ్ళు అవుతుంది ఇంకా ఈయన్నే ఉంటున్నాం సంతోషం ఉంది మంచిగా ఉంది ఎందుకంటే ఆడ కిరాయి కట్టలేక వస్తున్నాం నెలకు 3,000 ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది సంతోషం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకున్నాం గానీ ఇంత వస్తుంది అనుకోలే గానీ అది దేవుంది అలా ఇంకా సార్ కూడా ఉన్నాడు మన దేవుని కన్నా ఎక్కువ సార్ అనేటు మన సార్ నిరంజన్ రెడ్డి అంతే అంతే దేవుడు కన్నా ఎక్కువనే మాకు నాకు తెలిసినంత వరకు అయితే అంతే సార్ ఎందుకంటే నాకు ఒక గూడు అనేది దొరికింది లేకుంటే ఊనపడితే ఎట్లా అంటే ఆడ ఇల్లు ఈడ ఇల్లు ఆడ గుడిసె ఈడ గుడిసె వేసుకుని ఉన్నాం మనము కాకపోతే ఏంటంటే సొంతం తావు అనేది లేదన్నట్టు అంటే ఒక ఇల్లు గుడి అన్నట్టు లేదన్నట్టు ఇప్పుడు ఆ సార్ దేవుని దేవుంది అలా వచ్చింది మనకి ఇప్పుడైతే చాలా సంతోషంగా అంటే ఇక్కడ లోకలే ఉనపడితే గానీ మన తాత ముత్తాతలేదు అక్కడ పంజాబ్ అంటే మనం పుట్టింది ఇక్కడనే పెరిగింది ఇక్కడ ఉనపడితే ఇక్కడ వచ్చినాక ఇక్కడ సెటిల్మెంట్ అన్నట్టు మొత్తం మొత్తం ప్రూఫ్లు కూడా ఇక్కడవే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ లిస్ట్ మొత్తం ఇక్కడవే అయితే ఇంకోటనే అంటే నీకు ఈ డబుల్ బెడ్ రానికే అంటే ఏమైనా పైసలు తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకుని ఇంతవరకు అనేది 1 రూపాయి కూడా ఇవ్వలే ఎందుకంటే జర పార్టీలో కూడా మనం తిరుగుతాము ఇంకా నలుగురికి తెలుసు సార్ కూడా తెలుసు అన్నట్టు ఇంకా సార్ దృష్టిలో కూడా పడతాం మనం అప్పుడప్పుడు మీటింగ్లు ప్రచార గిచ్చారు ఉంటాయి కదా దేనిలో అంటే దానిలో మనం కూడా పోతాం అన్నట్టు అంటే అభిమానం ఇంతవరకు అనేది ఎవ్వరు నాతో 1 రూపాయి కూడా తీసుకోలే మనం 1 రూపాయి ఇచ్చింది కూడా లేదు నీ దగ్గర అయితే 1 రూపాయి డబుల్ బెడ్రూమ్ లే 1 రూపాయి కూడా తీసుకోలే ఇట్లా ఛాయ్ కూడా తాగలేడు నా డబ్బుల నుంచి అంతే ఇది అంతా మరి ఎట్లా వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఎట్లా వచ్చింది అంటే జర మనం అంటే చిట్టీలు ఏమో వేసారంటే చిట్టీల ద్వారా చిట్టీలే కాదు మనకు ఆ డిప్పుల గిప్పులు అనేది రాలే సారే మనకు స్వయంగా ఇచ్చిండు అన్నట్టు ఎందుకంటే మనకు తెలుసు సార్ 24 గంటలు మనకు చూసుకుంటూ ఉంటాం మనం రోడ్డు మీద బతుకుతాం మనం ఇంకా పేద రకం అన్నట్టు ఏబర్ మనకి ఇల్లు వాకిలు అనేది ఏం లేదు అట్లా రోడ్ల మీద బతుకుతున్నాం ఆ రోడ్ల మీద పని చేసుకుంటాం ఆ రోడ్ల మీద ఉన్న అడ్డలు కూడా పోయినాయి మనవి ఎలాంటి ఒక చిన్న అడ్డ కూడా లేదన్నట్టు ఇంకా పోతున్నాం తాటకాలంగా ఇట్లా పని చేసుకుంటున్నాం వస్తున్నాం అన్నట్టు పేదలకి ఇల్లు చెందాలని చెప్పేసి ఇచ్చిండు మనకి మొత్తానికి ఇంత మంచి ఇల్లు నీకు ఇచ్చినందుకు నువ్వు మీ నిరంజన్ రెడ్డి సార్ గానికి ఏం చెప్పాలి లేదు శానా గౌరవపడుతున్నా శానా మంచి మంచి దేవుని కన్నా ఎక్కువ సార్ నిరంజన్ రెడ్డి సార్ శానా దేవుని కన్నా ఎక్కువ నా దృష్టిలో అన్నట్టు ఇంకా మనుషుల దృష్టిలో ఏ గురించి నేను అయితే చెప్పలేను నా దృష్టిలో అంటే దేవుని కన్నా ఎక్కువ కొలుస్తాను మొత్తానికి మరి నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా నీకు ఓటు ఇక్కడే ఉంది ఎవరికి వేస్తుంది మన సార్ గేసా సార్ గేసాం నా మొత్తం ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీతో సహా మొత్తం ఆయనకేస్తాం కంపల్సరీ గెలిపిస్తాం కంపల్సరీ గెలిపిస్తాం మనం గెలిపిస్తాం బాబాయ్ నమస్తే నమస్తే ఏం పేరు బాబాయ్ నా పేరు కాకులరాం సాయిల్ ఇంటి పేరు ఏం చేస్తుంటావు కూలి పని చేస్తుంటావు ఎక్కడ ఉంటావు బాబాయ్ నువ్వు మేము ఇంతకుముందు ఉన్నపడితే రాజనవాడ మాకాడ ఇల్లు లేదు ఒక రూమ్ ఉంది ఇంకా రోడ్డు లేదు ఏది లేదు సైకిల్ అని కూడా సంద లేదు అటువంటిది చూసి ఫోటోలు కొట్టి మొత్తం చేసి మాకు ఇక్కడ ఇచ్చిండ్రు ఎక్కడ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అని పెద్దగూడెం క్రాస్ పెద్దగూడెం శివారిలో డబుల్ బెడ్రూమ్ వచ్చిందా వచ్చింది మాకు సంతోషం మాకైతే సంతోషం ఇల్లు కూడా మంచిగా ఉంది ఏం ప్రాబ్లం లేదు నీళ్లు ఉండవు కరెంట్ ఉంది కొద్దిగా కాకపోతే రోడ్డు కరెంట్ తక్కువ ఉండవు అంతా హ్యాపీగా ఉంది అనుకున్నావు నువ్వు ఎప్పుడన్నా నాకు ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా వస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నా సంవత్సరం తిరిగినా కూడా తిరిగిన ఎంఆర్తో తిరిగిన ఎమ్మెల్యేతో తిరిగిన ఇంకా పటవాళ్ళతో తహసీల్ ఆఫీస్ వరకు మున్సిపాలిటీకి అన్నీ తిరిగిన లాస్ట్కి ఎవరి వల్ల ఇల్లు వచ్చింది ఎవరు ఇచ్చింది ఇంకా నాకైతే ఈ ఇల్లు మాత్రం కేసీఆర్ ఎమ్మెల్యే నీరంజన్ రెడ్డి నాకు సహకారం కూడా ఎంఆర్ కూడా చేసిండు కొద్దిగా ముగ్గురు కలిసి నాకు ఇంతమంది సహకారంతో నీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినందుకు నువ్వేం చెప్తావు కేసీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు సంతోషమే గారు మీకు మాకు ఇల్లు లేదు నేను గవర్నమెంట్ సొత్తు ఇంతవరకు 1 రూపాయి తింటే ఇంతవరకు ఏది రాలేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నాకు ఏది ముట్టలేదు ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మాకు సంతోషం కేసీఆర్కు అంటే మొత్తానికి అయితే నీకు డబుల్ బెడ్రూమ్ వచ్చి సంతోషంగా ఉందండి మంచిగా ఉంది నాకు ఇల్లు మాత్రం అంటే అంతకుముందు ఎట్లుండేది మరి ఇల్లు లేక మరి ఎట్లా మేము 7 మంది కలిసి ఒక రూమ్లో ఉండేది
ఒక రూమ్ 7 మంది సపారం వేసుకొని గుడిసెలా వేసుకొని ఒక రూమ్ ముందర ఉండేది. అటువంటిది పోయి ఒక రూమ్ ఉన్నందుకు ఆ రూమ్ నుండి వచ్చి ఇక్కడ పడ్డాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము మంచిగా. మేము ఇప్పుడు మంచిగా 2 బెడ్రూమ్లు ఉండవి, 2 ఒక హాల్ ఉంది, 2 బాత్రూమ్లు ఉన్నాయి, ఒక కిచెన్ రూమ్ ఉంది, మంచిగా ఉన్నాయి. మాకు ఒక ప్లాట్ ఇచ్చిండ్రు, ప్లాట్ ఇచ్చిండ్రు, మంచిగా ఉంది. ఒక్క రూపాయి అయితే పెట్టాలి, అవ్వద్దని చెప్పకూడదు. ఒక్క రూపాయి కాగితాలకు పెట్టుకొని తిరిగినా అంతే. చిట్టీలు డబ్బాలో చిట్టీలు వేసి ఇచ్చిండ్రు. నాకు వచ్చిండ్రు అంతే. ఇయ్యలేదు, ఇయ్యలేదు, తీసుకోలేదు, నేను ఇవ్వలేదు, ఇవ్వలేదు. మరి ఇదంతా జరగడానికి మెయిన్ ఎవరు అనుకుంటున్నావు అంటే ఎవరు నీకు, ఎవరి వల్ల నీకు ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చింది? ఇంకా నాకు నేను చెప్తున్నా కదా సార్, మాకు ఇప్పుడు ఈ వల్లనే వచ్చింది, తెలంగాణ వల్లనే వచ్చింది నాకు. ఉన్న వస్తా అని చెప్తున్నాం. ఎవరికి వేయాలంటే ఇప్పుడు ఇల్లు ఇచ్చిండ్రు మాకు, తావు ఇచ్చిండ్రు. మేమైతే ఎవరికి వేయాలనుకుంటున్నాం, కేసీఆర్కు, నీలానీరెడ్డికి. కాంగ్రెస్ పార్టీ అడుగుతారు, అడుగుతాను కానీ ఊమ్ అని ఎడితే మేము అంతే. నువ్వు ఎవరు వచ్చినా ఊమ్ అని ఎడితే, కానీ నీకు వేస్తా అని మేము పేరు అయితే చెప్పాం కదా. సరే ఊమ్ ఓకే సార్ అని అంటాం అంతే. ఇంకా వాళ్ళకి వేసుకుంటాం మేమైతే. మాకు ఇల్లు ఇచ్చిండ్రు, 7 మందికి ఒక రూమ్లో ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇచ్చిండ్రు. సంతోషంగా ఉన్నాం మేము. ఇల్లు కూడా గట్టిగా మంచిగా ఉండవు, రోజు నిల్లే మంచిగా ఉంది మాకైతే. నా సొంతం పడుతుంది, దూరమైనా సరే కానీ నాకు ఇల్లు బాగుంది, ఇల్లు బాగుంది, మంచిగా ఉంది. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. ఏం పేరమ్మా? నా పేరు లావణ్య సార్. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను బట్టల షాప్లో పనిచేస్తున్నా సార్. బట్టల పనిచేస్తుంటారా? డబుల్ బెడ్రూమ్ వచ్చిందమ్మా మీకు? వచ్చింది సార్. ఎక్కడ వచ్చింది మీకు? పెద్దగూడెంలో వచ్చింది సార్. అంతకుముందు ఎట్లా ఉండేది, ఎక్కడ ఉండేది మీరు? బట్టల షాప్లో చేస్తుంటే సార్, నా జీతము కిరాయికే సరిపోతుండే, తిన్నీకే సరిపోకుండే. దానివల్ల సార్ నడుకుంటే ఇచ్చిండు. ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? అవును సార్. అంటే అంతకుముందు మీరు రెంట్ ఇల్లే ఉన్నది సార్? రెంట్ ఇల్లే ఉన్నది. ఓకే. అంటే మీరు రెంటిల్లో ఉండే, రెంట్ కట్టుకోలేక కొంచెం ఇబ్బందిలో ఉండింటి. నాకు తిన్నికే కూడా ఇబ్బంది చాలా ఉండే సార్. పిల్లలని హాస్టల్లో పడేసిన, ఇంకా దానివల్ల చాలా ఇబ్బంది అయ్యి ఇంకా ఇల్లు లేక తండ్లాడుతున్నా. ఇంకా ఇట్లా 5-6 సంవత్సరాల నుంచి తండ్లాడుతుంటే సార్ నడుక్కుంటే ఇచ్చిండు కేసీఆర్. నిరంజన్ రెడ్డి సార్. నిరంజన్ రెడ్డి సార్ వచ్చింది. మరి మీకు ఇల్లు లేక ఉన్నారు కదా, మీకు ఇల్లు ఇచ్చిన అంటున్నావు, మరి ఏం చెప్తావు మరి నిరంజన్ రెడ్డి సార్కి? నిరంజన్ రెడ్డి సార్కి ఏం చెప్పాలి? ధన్యవాదాలు చెప్తాను సార్. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మళ్ళీ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మరి మీరు? నిరంజన్ రెడ్డి సార్కే ఇస్తా. నిరంజన్ రెడ్డి సార్ పక్క నిరంజన్ రెడ్డి సార్కే ఇస్తా. ఇప్పుడు మీకు ఇల్లు, ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఏమైనా పైసలు అడగడం కానీ పైసలు తీసుకోవడం కానీ ఏమైనా జరిగిందా? ఏం లేదు సార్. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఏం చేయలేదు, మేము ఇయ్యలేదు, ఆయన తీసుకోలేదు. మరి ఎట్లా అంటే డిప్యూ అంటే చిట్టి లేచి తీసారా? అదేది లాటరీ ద్వారా వచ్చింది సార్. లాటరీ ద్వారా వచ్చిందా? మొత్తానికి అయితే మీకు ఇల్లు అయితే వచ్చింది? వచ్చింది సార్. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంది సార్. మరి నెక్స్ట్ ఈ ఎలక్షన్ మూమెంట్లో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళిట్లో వస్తుంటారు మీ దగ్గరికి, మరి వాళ్ళిట్లో ఓట్లు అడుగుతారు, మరి మీరేం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకైతే నేనైతే ఇవ్వదలుచుకోలేను సార్. నాకు నిరంజన్ రెడ్డి సార్ ఇచ్చింది కాబట్టి నిరంజన్ రెడ్డి సార్కే వేస్తాం. అవును, ఆ సార్కే వేస్తాను.